அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரக்காத்துஹு. சகோதரர் சகோதரி மனுளாரா, చాలా మంది సహోదరులు సహోదరి మనులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, కుర్బానీ మాంసము ముస్లింలు కాని వారికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మాంసం విషయానికి వస్తే, మనం అసలు ఆ మాంసం ముస్లింలు కాని వారికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి మనం గనక ఖురానే మజీదుని అధ్యయనం చేస్తే ఈ విషయం క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. 22వ అధ్యాయం సూరా హజ్ వాక్యం 36, అల్లా అంటున్నాడు, కుర్బానీ పశువులను మేము మీ కొరకు అల్లా ఇచ్చిన చిహ్నాలుగా చేశాము, మీకు వాటిలో మేలున్నది, కావున వాటిని కుర్బానీ కొరకు నిలబెట్టి వాటిపై అల్లా యొక్క పేరుని ఉచ్చరించండి, అవి ప్రాణం విడిచి ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి, మరియు యాచించని పేదలకు, యాచించే పేదలకు ఇద్దరికీ కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటికి మీకు ఉపయుక్తంగా చేస్తాము, బహుశా మీరు కృతజ్ఞులవుతారేమోనని. ఇక్కడ అల్లా తబారకుతాలా అడిగే పేదవాళ్ళకి, అడగలేని పేదవారికి కూడా ఇమ్మన్నాడు. అయితే సోదరులారా సోదరీమన్నారా, ధార్మిక పండితులు, ధార్మిక గురువులు ఈ వాక్యం యొక్క వెలుగులో చెప్పే మాట ఏమిటి అంటే, ముస్లింలకే కాదు ముస్లింలు కాని వారికి కూడా కుర్బాని యొక్క మాంసాన్ని ఇవ్వవచ్చు అని చెప్పి ఇదే విషయాన్ని రాత్రి కూడా ముఫ్తీ ముదస్సిర్ గారు క్లియర్ గా తెలియజేయడం జరిగింది. సోదరులారా సోదరీమనులారా, కుర్బానీ మాంసం కేవలం మనం తింటాం కాదు, ముస్లింలకు ముస్లిమేతరులకు కూడా ఇవ్వవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మూడు ముఖ్యమైన విషయాలు సోదరులారా. ఒకటి, మీలో ఎవరైనా పెద్ద జంతువులో భాగం తీసుకోవాలంటే 3100 రూపాయలు, ముఫ్తీ ముదస్సిరి గారి కాంటాక్ట్ చేయండి 8332932972. అలాగే ఆగస్టు 16వ తారీఖు మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీమ్ మొత్తం మక్కా ప్రయాణం, ఉమ్రా ప్రయాణం చేస్తున్నాము. మీలో ఎవరైనా మాతో ఈ మక్కా ప్రయాణంలో పాల్గొనాలి అంటే 90,000 ఖర్చు అవుతుంది, ఫ్లైట్ ఖర్చులు, వీసా ఖర్చులు, హోటల్ ఖర్చులు, ఆహారపు ఖర్చులు, జియారా ఖర్చులు అన్ని కూడా ఈ 90,000లోనే అవుతాయి ఇన్షాల్లా. మీలో మాతో ఎవరైనా ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే 8332932972, ముఫ్తీ సబ్ నెంబర్, 9885678634, అర్షద్ భాయ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.